ఒక మంచి ప్రోగ్రామ్ను జమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో హుజూర్ పాక్ సల్లల్లాహు అలైహి వసల్లం సీరత్ క్విజ్ను మనము విజయవంతంగా 8వ సంవత్సరము కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది చిన్నపిల్లలు దీంట్లో పార్టిసిపేషన్ చేస్తూ ఉన్నారు. దాదాపుగా 800 పైచిలకు స్టూడెంట్స్ దీంట్లో పార్టిసిపేషన్ చేసినారు. కులమతాలకు అతీతంగా అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మొహమ్మద్ ప్రవక్త యొక్క హిస్టరీని ప్రతి వ్యక్తి, చిన్నపిల్లలు, పెద్దలు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళ నడవడిక, వాళ్ళ జీవన విధానము, వాళ్ళ త్యాగాలు, వాళ్ళ సాక్రిఫైసెస్, వాళ్ళు చేసిన నిరాహార దీక్షలు ఎన్నో రకాలుగా, ఎన్ని చెప్పుకోవాలంటే అన్ని రకాలుగా ఉంటాయి. వాళ్ళు ఆకలికి, దప్పికలకు ఆగి ఒక పట్టుదల కోసము, ఒక మాట కోసము ఏ రకంగా త్యాగాలు చేశారు, ఎన్ని సాక్రిఫైసెస్ చేశారు, దేవుణ్ణి ప్రార్థించాలి అంటే ఏ రకంగా చేసుకోవాలనేది ఈ రకంగా చెప్పుకుంటే హుజూర్ పాక్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఎంతో చెప్పవచ్చు. అటువంటి మహాప్రవక్త చిన్నపిల్లలకు ఇమ్మీడియట్గా తెలిపే రకంగా ఈ క్విజ్ ఏర్పాటు చేయడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. అలాగే ఈరోజు అందులో భాగంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. నాకు ఎంతో సంతోషం ఇస్తూ ఉందంటే మా స్కూల్కు రావాలి, మా స్కూల్కు రావాలి అని పోటీతో చేస్తూ ఉన్నారు. అది ఎంతో సంతోషకరమైన విషయం. నేనైతే నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ఉండే ఆర్గనైజర్లందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ దీన్ని ఇంకెక్కువగా కనీసం 1,000-1,200 పార్టిసిపేషన్లు ఏర్పాటు అయ్యే రకంగా కృషి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే దీంట్లో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇంపార్టెంట్ కాదు, పార్టిసిపేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దాని గురించి, చరిత్ర గురించి తెలుసుకుంటాం కాబట్టి ప్రజలకు ఒక వివేకానందుని గురించి, మహమ్మద్ ప్రవక్త గురించి, మహాత్మా గాంధీ గురించి, పెద్ద పెద్ద నేతల గురించి తెలుసుకోవడం వల్ల వాళ్ళ జీవన విధానం మెరుగుపడుతుంది. కాబట్టి ఈ రోజుల్లో ఉండే ఈ ఫాస్ట్ దాంట్లో ఇటువంటి క్విజెస్ వల్ల వాళ్ళకు ఒక అట్రాక్షన్ వచ్చి వీళ్ళ జీవనాన్ని తెలుసుకుంటారు. కాబట్టి పిల్లలకు ఎంతో ఉపయోగకరమైన, ఇది చిన్న ప్రోగ్రాం కావచ్చు, చాలా ఎంతో వాళ్ళ జీవన శైలి పెంచే మంచి ప్రోగ్రాం కాబట్టి నేను మరొక్కసారి మనస్ఫూర్తిగా దీంట్లో పార్టిసిపేట్ చేపిస్తున్నటువంటి ప్రతి స్కూల్ యజమాన్యానికి నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ వచ్చే సంవత్సరం అయితే ఇంకొద్దిగా పెంచే రకంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ, థర్డ్ ప్రైజ్ వచ్చేసి 533 S. Reshma, daughter of Mahbub.